ఆమెది పోలాండ్, ఆ అబ్బాయిది పాకిస్తాన్. ఫేస్బుక్ లో పరిచయం, పెళ్లి చేసుకున్నారు. కామన్ స్టోరీనే కదా, దాంట్లో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? ఈ మధ్య ఇలాంటి లవ్ స్టోరీలు చాలానే చూసాం కదా అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే పప్పులు కాలేసినట్లే. పరిచయం రొటీన్ అయినా వాళ్ళ వయసు గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వామ్మో, నిజంగానే ప్రేమ గుడ్డిది, దానికోసం ఎవరైనా ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు అని అనుకుండా ఉండలేరు. మరి ఏంటి లవ్ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ప్రేమ గుడ్డిది అంటారు, అందుకే ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతారు చాలామంది. అలా ప్రేమించిన వాళ్ళ కోసం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి విదేశాలకు కూడా వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లవ్ స్టోరీలో కూడా అంతే. తనకు నచ్చిన వ్యక్తి కోసం పోలాండ్ నుంచి పాకిస్తాన్ వచ్చింది ఆ మహిళ. ఇక అతనైతే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్కి చెందిన ఆటో మెకానిక్ హఫీజ్ మహమ్మద్ నదీం బ్రోమాల లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వాళ్ళ పెళ్లి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. దానికి కారణం వాళ్ళ ఏజ్. బ్రోమాకి 83 ఏళ్ళు, కాగా హఫీజ్కి 28 ఏళ్ళు. అందుకే వాళ్ళ పెళ్లి ఇప్పుడు ఒక సెన్సేషన్. అంతేకాదు, వాళ్ళ పెళ్లికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఆ ఇద్దరు. బ్రోమా నదీంకి 6 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఒకటయ్యారు. బ్రోమా ఎరుపు సంప్రదాయ దుస్తులు ధరించి, చేతికి గోరింటాకు పెట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరు ఇస్లామిక్ ఆచారాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ఇస్లామిక్ ఆచారాల ప్రకారం అమ్మాయికి ఖచ్చితంగా చెల్లించాల్సిన హక్ మెహర్ను కూడా చెల్లించాడు నదీం. సంస్కృతులు వేరైనా, వయసు తేడా ఉన్నప్పటికీ తమ మధ్య ఉన్న ప్రేమ స్వచ్ఛమైందని, అందుకే పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు ఆ జంట. ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని, హాయిగా జీవిస్తున్నామని లోకల్ మీడియా ఛానల్స్కు చెప్పింది బ్రోమా నదీం జంట. చాలా వెరైటీ లవ్ స్టోరీలు చూసాం ఇప్పటి వరకు, కానీ ఇలాంటి వరదు. ఇక ఈ లవ్ స్టోరీ గురించి విన్న వాళ్ళంతా ప్రేమకున్న శక్తి అది అంటుంటే, ఇంకొంతమంది ఏంటి వైపరీత్యం అంటూ తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.